గగన గగన భవనాలు ఆకాశహార్మ్యాల్లో హైదరాబాద్కు రెండో దేశంలోనే రెండో స్థానం ముంబై తర్వాత ఇక్కడ ఎత్తైన బిల్డింగ్ ఇప్పుడు ఇది చెప్పాలి మరి తెలంగాణ హైదరాబాదు ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది అనడానికి మళ్ళీ ఇదొక నివేదిక చూడండి ఇది ప్రముఖ రియల్ ఎస్టేట్ సర్వీస్ సంస్థ కోల్డ్వెల్ బ్యాంకర్ రిచర్డ్ ఎల్లీస్ అనే సిబిఆర్ఈ అనే సంస్థ హైదరాబాద్లో అత్యంత ఎత్తైన భవనాలు ఉన్నాయని చెప్పి దేశంలోనే రెండో స్థానం ఇచ్చింది ముంబై తర్వాత ఇవాళ హైదరాబాద్ బెంగళూరు చెన్నై కోల్కతా ఢిల్లీ ఇవన్నిటికన్నా కూడా ఇవాళ హైదరాబాద్ నెంబర్ టూలో ఉంది అంటే మరి దీని మీద ఏం చెప్తారు ఎందుకు మనం ఇటీవల చూస్తుంటే రజనీకాంత్ సూపర్ స్టార్ రజనీకాంత్ తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ వచ్చి హైదరాబాద్ న్యూయార్క్ లాగా ఉంది అని చెప్పి మాట్లాడాడు ఆ ఫ్యాక్సికాన్ చైర్మన్ అయ్యి ఆయన వచ్చి అంత పెద్ద వ్యాపార పారిశ్రామికవేత్త ఆయన రజనీకాంత్ కానీ ఇప్పుడు ఈ ఫ్యాక్స్కాన్ చైర్మన్ కానీ వీళ్ళు ప్రపంచంలో ఉన్న ఎన్నో పారిశ్రామిక వాడలు చూసి ఉంటారు ఎన్నో పెద్ద పెద్ద సిటీలు చూసారు అలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి అంటే హైదరాబాద్ ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది అనేది మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు అట్లా ప్రతి ఒక్కరూ హైదరాబాద్ను విదేశాలలో ఉన్న పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్న నగరాలతో పోలుస్తున్న పరిస్థితి ఇలా మళ్ళీ దీనికి సంబంధించి ఒక నివేదిక వచ్చింది ఇలా హైదరాబాద్ నెంబర్ టూ ఉంది మరి ఇది ఎట్లా సాధ్యమైంది గతంలో నెంబర్ టూ లేదు కదా ఇప్పుడు ఎట్లా సాధ్యమైంది మరి నిజంగా ముంబై కన్నా కూడా మనం గొప్ప చెప్పుకోవచ్చు ఎందుకంటే ముంబైకి సముద్ర ప్రాంతం ఉండి అక్కడ ప్లేస్ లేదు కనుక ముంబైలో ఎత్తైన భవనాలు కడతారు కానీ మన దగ్గర కావాల్సినంత ల్యాండ్ ఉంది అయినా సరే ఇది ఎత్తైన భవనాల నిర్మాణం జరుగుతుందంటే ఇక్కడ ఎంత విస్తరణ జరుగుతుంది హైదరాబాద్ అనేది ఎంత అభివృద్ధి ఎందుతుంది అనేది మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు అయినా సరే ఈ అభివృద్ధిని పక్కన పెట్టి విమర్శలు చేస్తూ ఉంటారు ఇవాళ ఎనిమిది శాతం అత్యంత పెద్ద భవనాలతోని హైదరాబాద్ ఉంది గతంలో పది పదిహేను అంతస్తులు ఉంటేనే గొప్ప విషయం నిజంగా హైదరాబాద్లో ఒక ఒకప్పుడు చెప్పుకుంటే పదహారు అంతస్తులో పదిహేను అంతస్తులో లక్డీ కప్పులో ఒక బిల్డింగ్ ఉండే దాన్ని మించి బిల్డింగ్ చూద్దామంటే కనబడకపోతుండే ఇవాళ ఒకదాన్ని మించి ఒకటి ఒకదాన్ని మించి ఒకటి హైదరాబాద్లో మనం గచ్చిబౌలి కానీ ఇటు మాదాపూర్ మణికొండ సైడ్ వస్తే కోకాపేట్ సైడ్ వస్తే మనకు యాభై అంతస్తులు అరవై అంతస్తులు ఇలా హయ్యెస్ట్ యాభై ఎనిమిది అంతస్తులతోనే ఒక బిల్డింగ్ హైదరాబాద్లో నిర్మాణం కాబోతుంది మరి ఇదంతా ఉట్టినే జరిగిందా దీని మీద చెప్పరు ప్రతి రంగంలో ఇవాళ తెలంగాణ నెంబర్ వన్గా దూసుకుపోతుందంటే మనం అర్థం చేసుకోవచ్చు ఇవాళ ఐటీ రంగానికి సంబంధించి కానీ ఐటీలో తొమ్మిది లక్షల మంది ఉద్యోగులు ఇక్కడ పనిచేస్తున్నారు ఒక హైదరాబాద్ నగరంలో అదేవిధంగా చాలా సెక్టార్లకు సంబంధించి లైఫ్ సై లైఫ్ సైన్సెస్ ఫార్మా ఇంకా కొత్త టెక్నాలజీకి సంబంధించిన చాలా కంపెనీలు వస్తున్నాయి మనం ఇందాక చెప్పుకున్నాం ఎన్ని కొత్త కంపెనీలు ఇక్కడ వస్తున్నాయో సో ఉద్యోగ అవకాశాలు పెరిగి చాలామంది ఇక్కడ మంచి ఆదాయం పొందుతూ సొంత ఇల్లులు నిర్మించుకుంటున్న పరిస్థితి ఉంది సొంతంగా బిల్డింగ్లు కట్టుకుంటున్నారు అందుకని చెప్పి ఆఫీస్ స్పేసు ఇవన్నీ కావాల్సిన అవసరం వచ్చి పెద్ద పెద్ద బిల్డింగ్లు ఇక్కడ ఏర్పాటైతున్నాయి సో ఇదంతా మనము గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం